నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. కడప జిల్లా సైబర్ నేరస్తులు ఆట కట్టించారు కడప పోలీసులు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చునంటూ అమాయకపు ప్రజలకు వలవేసి యాప్ల ద్వారా దగా చేసిన సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 3 యాప్ల ద్వారా దాదాపు 11 కోట్లకు పైగా నగదు సైబర్ నేరస్తులు కొల్లగొట్టినట్లు జిల్లా ఎస్పీ అమరోజన్ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకా ఎవరైనా సైబర్ నేరస్తుల వల్ల నష్టపోయి ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, సెల్ ఫోన్లకు వచ్చే ప్రతి మెసేజ్ల ద్వారా వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సో మీకు వచ్చిన జనరల్ మెసేజ్ నుంచి ఆ యాప్ వాళ్ళు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ నుంచి యాప్ని మీరే డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్నాక దాంట్లో స్కీమ్ పెడతాడు. స్కీమ్ అన్నది ఏంటంటే, మీరు 10,00,000 కడితే రోజు 5-6 ట్రాన్సాక్షన్ మీరు చెయ్యొచ్చు. మీరు కొనేది ఉండదు, అమ్మేది ఉండదు, కానీ మీరు కొన్నట్టు అమ్మినట్టు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ హిస్టరీ క్రియేట్ చేస్తారు. అలా చేయగలిగితే మీకు, మీరు 10,000 వేస్తే మీకు 100 రూపాయలు కమిషన్ ఇవ్వడం జరుగుతాయి. కానీ 5-6 ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టు ఆ ఒక యాప్ ఒక మాయని సృష్టిస్తే మీ అకౌంట్లో డబ్బు పడుతున్నట్టు చూపిస్తారు, కానీ అక్కడ ఏమి ఉండదు. సబ్సిక్వెంట్గా ఇంకొక దాంట్లోనే ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకా ఎవరైనా పరిచయం చేస్తే మీకు దానికి కూడా ఒక కమిషన్ కానీ ఆర్ ఇంకా రివార్డ్ పాయింట్స్ ఉంటుందని ఇంకా ఆశ చూపించడం. ఇది చూసి చాలామంది కడప జిల్లాలో ప్రస్తుతం దాదాపు ఈ అన్ని కేసెస్ కలుపుకుంటే 100 మంది పైన ఉన్నారు. వీళ్ళ అందరి డీటెయిల్స్ చూసుకొని ఏ విధ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో డబ్బు వేసినారని ఒక పక్కన బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ అంతా కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఇంకొక పక్కన సైబర్ టీమ్ ద్వారా ఈ ఐపీ అడ్రస్సెస్ని లొకేట్ చేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఇద్దరు అక్యూస్ని అరెస్ట్ చేస్తున్నాము. గోకుల్ వేందన్, మురుగానందం ఈరోడ్కు చెందిన వ్యక్తులు. వీళ్ళు ఇలాంటి యాప్స్ని మలేషియా నుంచి కొనడం జరిగింది. పాలకొండ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి సంబరాలకు అనుమతి లేదని ఆర్జీఓ టీవీ ఎన్జీ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కిందటి సంవత్సరం లాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తున్నట్టు ఆయన తెలిపారు. సాధ్యమైనంత వరకు 2 వ్యాక్సిన్లు వేసుకున్న వారు దర్శనాలకు రావాలన్నారు. తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. మొదటి వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా రావచ్చు అన్నారు. ఈ 2 విషయాలు ప్రజలు గ్రహించాలన్నారు. డిఎస్పీ శ్రావణి మాట్లాడుతూ, దసరా ఉత్సవాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకోవాలన్నారు. కోవిడ్ కేసులు ఉన్న తరుణంలో ప్రజలు గ్రహించి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రంత్, ఆలయఓ వాసుదేవరావు, సిఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. గమనికాయం ఏంటంటే, ఏ రకంగా కూడా సంబరాలు అవి చేసుకునేందుకు అవకాశం లేదు. కానీ అందరూ వచ్చి 9 రోజులు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఓన్లీ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళని మాత్రమే రమ్మని కోరుతున్నాం మేము. వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు రావడానికి అవకాశం లేదు. ర్యాండమ్గా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళకి కోవిడ్ వచ్చింది అని అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వాళ్ళకు. ఇది వాళ్ళని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు రావద్దు అని మేము చెప్తున్నాము. ఒక్క వ్యాక్సిన్ అయినా వేసుకుంటే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, సంబరాలు లేకుండా సైలెంట్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. 2, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కడప జిల్లా బద్వేలు పిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం మరియు వస్త్రదానం, పెసల నాగరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెసల నాగరాజు సతీమణి సునీత జన్మదినం సందర్భంగా పేదవారికి అన్నదానం మరియు వస్త్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెసల నాగరాజు ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఓలేటి సురేంద్ర కుమార్, పైడిమర్రి సుదర్శన్, కనమరలపూడి వినోద్, కొనిజేటి చంద్రశేఖర్, గుబ్బ వెంకట సుబ్బయ్య మరియు సాయి కుటుంబ కమిటీ సభ్యుడు జమాల్ వల్లి పాల్గొన్నారు. ఎవరికైనా లేదన్న మాట.
ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ మండిపడ్డారు. కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను 6 సార్లు పెంచి బడుగు బలహీన వర్గాల ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశారన్నారు. కడప జిల్లాలో ఉన్న ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును నడపలేని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ మీద పోటీ పన్నుల రూపంలో పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపైన పెనుభారం వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలకు ఎలాంటి పన్నులు వేయలేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2400 రూపాయలు ఈ నెలలో వేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అన్నారు. దేశవ్యాప్తంగా కరెంటు ఛార్జీలు తగ్గుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం వినియోగదారులపైన పెనుభారం వేస్తున్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా లేదా, ప్రజల మీద పన్నులు వేయించా లేదా, ప్రజల ఆర్థిక పరిస్థితి ఏంటి కనుక్కోకుండా మా ఖజానా మేము నింపుకుంటాం కేంద్ర ప్రభుత్వము, మా ఖజానా మేము నింపుకుంటాం రాష్ట్ర ప్రభుత్వము. పన్నుల మీద కనీసము ఇవాళ చెత్త మీద పన్నులు వేశారంటే ఇది చెత్త ప్రభుత్వం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎవరిని వదలడం లేదు, ఎక్కడా వదలడం లేదు. పన్నుల మీద పన్నులు వేసు ఇవాళ దోపిడీ, పన్నుల దోపిడీతో ప్రజలు నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ గతంలోనే ఇవాళ కరెంట్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేశాం, కానీ కనువిప్పి కలగలే రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ నెలలో ఇంటింటికి ప్రతి డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ మేము సైతం కూడా వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, తెలుగుదేశం బాధుడే బాధుడు అని చెప్పి ప్రజల్లో కేకలేస్తూ నేను ఛార్జీలు కానీ ఏ ఛార్జీలు కూడా పెంచను, విద్యుత్ ఛార్జీలు కానీ ఏవి కూడా పెంచనని చెప్పి అబద్ధం మాట ఇవ్వడం జరిగింది. ఒక అవకాశం తీసుకుని ప్రజల మీద పెను భారం వేస్తున్నాడు. గతంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు 2014 నుంచి 2019 వరకు ట్రూ ఛార్జెస్ అని చెప్పి ఈయన 2400 కోట్లు ఇప్పుడు కట్టమని చెప్పి ప్రజల మీద భారం వేస్తున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో కృషి విజ్ఞాన కేంద్రం స్థాపించడానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి నరసరావుపేట పల్నాడు అభివృద్ధే ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్రానికి 7 ESI హాస్పిటల్స్ కేంద్రం మంజూరు చేస్తే 1 నరసరావుపేట పట్టణానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. 50 లక్షలతో నరసరావుపేట రైల్వే స్టేషన్, పరిసర ప్రాంత రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న గత 2 దశాబ్దాల నుండి పల్నాడు ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాబడిందని చెప్పొచ్చారు. రాష్ట్రంలో జీవనం సాగిస్తున్న బుడగ జంగాల కులస్తులకు న్యాయమైన హక్కులు కల్పించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలు జిల్లా మాజీ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి కోరారు. బుడగ జంగం నాయకులు తమ హక్కుల సాధన కోసం గత నెల రోజులుగా చేస్తున్న సైకిల్ ర్యాలీ పత్తికొండకు చేరుకుంది. బుడగ జంగం నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ న్యాయపరమైన కోరికలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ బుడగ జంగాల వారి హక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెరవేరుస్తారని, మీ పోరాటాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాల నాయకులతో పాటు వైసీపీ సిపిఐ నాయకులు శ్రీరంగుడు, రాజాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజాసాగర్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారంలో
దాదాపుగా మొదటిగారు ఇడి కులపై ఉంది. రేపు శనివారం వచ్చే నెల రోజుల ఇంటి దగ్గర భార్య పిల్లలు ఏమనేది ఎవరిని లెక్క చేయకుండా ఆశించిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ఈ పౌర మన గుణజంగాల వారి కోసము పోరాట సమితి ద్వారా మీకోసం అందరూ పోరాడుతున్నారు. ఆయన వెనుక 3600 కిలోమీటర్లు ఈ సైకిల్ యాత్రతో మీ మన మీ హక్కులను కాపాడడానికి పోరాడుతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఈ నేను చూస్తున్నాను మన పత్తికొండలో చాలా మంది ముగ్గురు ముఖ్యమంత్రులు మారినారు. ఇంతవరకు ఎవరు చేత కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తామన్నాడు. విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభు డిమాండ్ చేశారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, లైబ్రరీ, సక్రమమైన మెను లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పెంచిన ఛార్జీలను తగ్గించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పి పాపారావు, ఎస్ దుర్గాలక్ష్మి, ఎం పార్దు, పి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఏజెన్సీ 13 మండలాల్లో ప్రాథమిక ఇచ్చే కాలేజీ లేవనుకుంటే ఖచ్చితంగా జూనియర్ కాలేజీ. అటువంటి జూనియర్ కాలేజీలో దాదాపుగా 500 నుండి 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ కాలేజీ ఆవరణలో మనము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలించినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కనీస మౌలిక సదుపాయాలు అనేవి కాలేజీలో ఉండాలి. ఎందుకు అంటే విద్యార్థులు ఉంటారు కాబట్టి. తాగడానికి నీళ్ళు ఉండాలి, చదువుకోవడానికి లైబ్రరీ ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, ఫీజులు తగ్గిన గవర్నమెంట్ నిచ్చిన దాంట్లో ఉండాలి. ఈ ఏవి కూడా ప్రజెంట్ ఏజెన్సీ 13 మండలాల్లో జూనియర్ కాలేజీలో కనిపించడం లేదు. ఏమైనా ఇష్యూస్ ఆడపిల్లలకు జరిగినప్పుడు హాస్టల్ ఒక చోట ఉంటుంది, బాత్రూమ్స్ ఒక చోట ఉంటాయి, అర్థాంతరంగా బయటికి పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే జూనియర్ కాలేజీల్లో పరిస్థితులు ఇమాజిన్లో ఇవన్నీ కూడా డిమాండ్ మాకు తీర్చండి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇది దాదాపు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉంది, ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేని ప్రయత్నం చేయలేదు. ఐటీడీఏ పక్కనే ఉంది, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాకు చిన్న ప్రశ్నగా మారింది. కాలేజీలో మరుగుదొడ్లు, లైబ్రరీ, తాగడానికి మంచినీళ్ళు, పెంచిన ఫీజులు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెనూ ఉంది, అది పేరుకే మెనూ అలా అంటించి పెట్టారు. ఆ మెనూ వేరు, మన స్టూడెంట్స్కి పెట్టే ఫుడ్ వేరు. ఇవన్నీ మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము భావిస్తూ ఈ ఐటీడీకి వచ్చాము. సాగర నగరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బుల్లెట్ల కలకలంపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. నిన్న మహిళా ప్రయాణికురాలు నుంచి 13 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన తమ పెదనాన్నకు చెందిన బ్యాగుగా చెబుతున్నారు 60 ఏళ్ల సుజాత. సుజాత వివరణలో వాస్తవం ఎంత అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన సుజాత బ్యాగ్ నుంచి ఎయిర్పోర్టు స్కానర్లో తుపాకీ బుల్లెట్లు బయటపడ్డాయి. తమ పాత ఇల్లు దుమ్ము పట్టిపోవడంతో వస్తువులు సర్దానని, అదే క్రమంలో పాత బ్యాగులో కొన్ని దుస్తువులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని సుజాత అంటున్నారు. మరి గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనపై ఉంటాయని చెప్పారు. బ్యాగులో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయటపడినప్పుడే చూశానని తెలిపారు. కాగా సుజాతకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. విశాఖ నగరానికి చెందిన త్రిపురాని సుజాత బ్యాగులో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్ను స్కానర్లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సిఐ ఉమాకాంత్ విచారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆపదలో ఉన్న వాళ్లకు అన్నల ఆపన్నహస్తం అందిస్తూ స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బన్స్వాడ మండలం పోచారం గ్రామం అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఊరి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం పోచారం. అదే గ్రామం నుండి తండ్రికి తగ్గ తనయుడిగా మరొక నాయకుడు ఉదయించాడని ఆ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఫోన్ చేసి సమాచారం అందిస్తే చాలు, వెంటనే వారి సమస్యలను పరిష్కరించి బాధలో ఉన్నవారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ గ్రామస్తులకు అన్నలా ఆయన తండ్రి బాటలోనే పయనిస్తూ ప్రజల వెన్నంటూనే ఉంటూ వారి బాగోగులే తమ బాగోగులుగా భావిస్తున్నారని అంటున్నారు కార్యకర్తలు. ప్రజలే తమ కుటుంబం అనుకుంటున్నారని ఆ నాయకులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇందుకు ఉదాహరణ బోర్లం గ్రామానికి చెందిన శ్రావణి దేవేందర్ రెడ్డి దంపతులకు పుట్టుకతోనే నీరో సమస్యతో బాధపడుతున్నా సరిగ్గా నడవడం కూడా రాని నిశాంత్ రెడ్డి అనే బాలుడు జన్మించాడు. మధ్యతరగతికి చెందిన ఈ కుటుంబం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేసి బాలునికి ఆపరేషన్ చేస్తే నడవడం కొంత మెరుగుపడుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో డబ్బులు సమకూర్చుకునే పనిలో తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఒక కార్యక్రమంలో భాగంగా బోర్లం గ్రామానికి వచ్చిన డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి బాలుని విషయం తెలిసి వీరింటికి వచ్చి బాలుని చూసి చలించిపోయాడు. వెంటనే హైదరాబాద్లోని తన మిత్రుల సహకారంతో రెయిన్బో ఆసుపత్రిలో చేర్పించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ శస్త్రచికిత్స చేయించారు. దీంతో ఆ దంపతులు స్పీకర్ పోచారం కుటుంబానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. మా బాబు నిశాంత్ రెడ్డి, మా బాబుకు పుట్టుకతోటి రెండు కాళ్ళు అంగవైకల్యంతో ఉన్నాయి. చాలా సంవత్సరాలు 6-7 సంవత్సరాలు వివిధ రకాల హాస్పిటల్లో వైద్యం కోసం ప్రయత్నించాం. ఇక్కడ సరైన వైద్యం అందలేదు. ఒక సందర్భంలో మన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు డీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు వాళ్ళు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి హైదరాబాద్లోని అత్యాధునిక పరికరాలు ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు ఆపరేషన్ డాక్టర్లను సంప్రదించి మా ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మా పేద కుటుంబానికి ఆపన్న ఆస్తులుగా ఆదుకుని మా బాబుకు రెండు కాళ్ళకు పునర్జన్మ ప్రసాదించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి సార్ గారికి మరియు భాస్కర్ రెడ్డి అన్న గారికి మా కుటుంబం సదా ఎల్లవేళ జీవితాంతం రుణపడి ఉంటుంది. ఈ మా బాబుకు ఆపరేషన్ సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబం ఎల్లవేళ భగవంతుని ఆశీర్వాదం వాళ్ళపై ఉండి వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు మాపై ఇంత దయ చూపించిన వారి కుటుంబానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సర్జన్ ఆపరేషన్ సంబంధించిన సర్జన్ ప్లస్ లోకేష్ లింగపసారి నారాయణ డాక్టర్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరగాల్సిన ఆపరేషన్ ఇది. వాళ్ళిద్దరూ సహాయక సహకారాన్ని అందించిన కేఎల్ నరసింహారావు గారు యువకర డాక్టర్ అతను సర్జన్ లోకేష్ లింగప్ప గారు నారాల స్పెషలిస్ట్ ఈ ఇద్దరు ఆధ్వర్యంలో జరగాలి ఆపరేషన్. సో ఇద్దరి కూడా నాకు ఎప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకు ఫోన్ కాంటాక్ట్లో ఉండేదాన్ని వాళ్ళు కూడా అంతే సహాయాన్ని అందించారు. వాళ్ళకు కృతజ్ఞతలు. అందులో దానికి తోడు స్పీకర్ గారు కూడా ఎలా ఉంది బాబుకి ఏంటని డాక్టర్లతో ఎప్పుడు మమేకమై సంప్రదించి ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా చాలా వరకు కనుక్కొని మాకు వాళ్ళకు ఇంటరప్షన్ అయ్యి కూడా చాలా ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కూడా సార్ కూడా ఒక వంతు కారణం. డాక్టర్లకి మన పోచన శ్రీనివాస రెడ్డి సార్ గారికి భాస్కరన్న గారికి నా కొడుకు నడిచిండంటే అందరి తోడ్పాటు ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సాయిరాం నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో ఆదోని పట్టణానికి చెందిన 93 ఏళ్ల వృద్ధ మహిళ లక్ష్మీదేవి నడుము ఎడమ భాగంలో ఫ్రాక్చర్ కావడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డాక్టర్ కేఎన్ రఘు శస్త్రచికిత్స చేసి విజయవంతం చేశారు. పండు ముసలమ్మ లచ్చమ్మ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజుల క్రితం నడుము ఎడమ భాగంలో ఫ్రాక్చర్ అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు వివిధ హాస్పిటళ్లు తిరిగి వైద్యం చేపించినప్పటికీ ఉపయోగం లేకపోగా పండు ముసలమ్మకు సర్జరీ చేయడానికి వైద్యులు ముందుకు రాకపోవడంతో చివరి ప్రయత్నంగా ఎమ్మిగనూరు పట్టణంలోని సాయిరాం నర్సింగ్ హోమ్ హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చారు. దీంతో డాక్టర్ కేఎన్ రఘు పండు ముసలమ్మ లచ్చమ్మను పరీక్షించి సర్జరీ చేసి విజయవంతం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైద్యం కోసం వివిధ హాస్పిటల్స్కు తిరిగినప్పటికీ 93 సంవత్సరాలు ఉండడంతో వైద్యులు ఎవరూ సర్జరీ చేయడానికి ముందుకు రాలేదని ఎమ్మిగనూరు పట్టణంలోని సాయిరాం నర్సింగ్ హోమ్ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ కేఎన్ రఘు ముందుకు వచ్చి శస్త్రచికిత్స చేసి విజయవంతం చేసినందుకు ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని వైద్యుడు దైవంతో సమానమని కుటుంబ సభ్యులు డాక్టర్ కేఎన్ రఘుని కొనియాడారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కేఎన్ రఘు మాట్లాడుతూ
మానవ సేవే మాధవ సేవ అని ఒక వైద్యుడిగా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా సాయిరాం నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి 24 గంటలు తమ హాస్పిటల్ సిబ్బందితో కలిసి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మేరకు వృద్ధ మహిళ లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మాది ఆదోని, న్యూ చైతన్య కాలనీ ఆదోనిలో. మా అమ్మమ్మ గారికి లెఫ్ట్ కాల్ ఫ్రాక్చర్ అయినింది. ఆమెకి 93 ఏళ్ళు వయసు. మేము మామూలుగా అనంతపూర్కి జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సారు మా శిష్యుడే ఎమ్గనూరులో ఉన్నారు, సాయిరాం హాస్పిటల్ పెట్టినారు రఘు సార్ అని, అక్కడికి వెళ్తే చేస్తాను నీట్గా అని చెప్పారు. మేము భయం భయంతో వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సారు ఎలాగ మెయింటైన్ చేస్తాడు ఎలా అనేసి. ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా బాగా చేసినారు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఈరోజు మేము డిశ్చార్జ్ కాబోతున్నాము. సంతోషంగా ఉంది మాకు. 93 ఏళ్ళ వయసు ఆమె కూడా చాలా నీట్గా చేసి సార్ ధైర్యం ఇచ్చి పంపిస్తున్నారు మమ్మల్ని. చాలా బాగా చూసుకుంటారండి, హాస్పిటల్ కూడా చాలా బాగుంది, చాలా నీట్నెస్, అందరూ బాగా కేర్ తీసుకున్నారు. పరిచయం సార్ అంటే అక్కడ బాగుంది, మీకు చాలా బాగుంటుంది అంటే సరే. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత రియల్లీ నిజంగా ఆయన ఎంత పడితే తప్పవుతుంది ఏమి, ఇంత ఇదిగా ఏమి ఆపరేషన్ చేసి ఏమి మా అమ్మ ఎంత తొందర కోలుకుంటుంది నేను కలర్ అనుకోలేదు, ఇంత తొందర కోలుకుంటుంది. ఎందుకంటే బాగా మాట్లాడుతుంది, బాగా చేస్తుంది. అసలు అంతకుముందు హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు మా అమ్మ అన్కాన్షియస్లో ఉండింది, మన డాక్టర్ మాట్లాడిస్తే కూడా వాళ్ళని ఎదురు క్వశ్చన్ చేస్తుండేది అనమాట. అయ్యో మా అమ్మ ఇట్లా అయింది కదా అని చెప్పి నేను బాధపడితే, తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత చూస్తే నిజంగా మా అమ్మ ఎంత కోలుకుందంటే 1 డేలోనే ఆపరేషన్ అయిన మరుసటి రోజే చాలా బాగుంది. నిజంగా ఆ డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇమి ఆయన దైవంతో సమానం నాకు ఇమి. కాబట్టి టీడీపీ హయాంలోనే 1000 ఎకరాల భూమి కబ్జా అయిందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మంత్రి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2015 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులకు కొండలను గుట్టలను ఆక్రమించి మామిడి చెట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. టీడీపీ పాలనలో జరిగిన కబ్జాలను బయటపడితే టీడీపీ నాయకులపై వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్న మాట అవాస్తవమన్నారు. జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో విచారణ వేగవంతం చేస్తోందని అన్నారు. విచారణలో తేలిన 1000 ఎకరాల భూములను ప్రభుత్వపరం చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు నవరత్నాల పేరుతో లబ్ధి చేకూరుతుందని కొనియాడారు. ఈరోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ నవరత్నాల ద్వారా ఈ కులము మతము పార్టీ అనకుండా విద్యా దగ్గర నుంచి అన్ని రకాలైన ఆరోగ్య సదుపాయాలు కూడా చేస్తున్నారు, మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కువగా 14 సంవత్సరాలు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు. 14 నుంచి 15 సంవత్సరం లోపల మన జిల్లాలో ఈ భూ కబ్జా అనేది విపరీతంగా జరిగింది. 15 నుంచి 19 పూర్తిగా ఎట్ట జరిగిందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలంతా కూడా బయట వస్తున్నది. ప్రజలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫిర్యాదులు పోవటం, దానిపైన మనం సర్వే కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సిబిసిఐడి కూడా సర్వే చేసి 2,326.4 ఎకరాలు టీడీపీ నాయకుల ద్వారా అక్రమం ద్వారా రికవరీ కూడా చేయడం జరిగింది. కడప జిల్లా బద్దువేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా బద్దువేలు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు సింగిరెడ్డి రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు సింగిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేది తథ్యమన్నారు. బద్దువేలులో జరిగే ఉప ఎన్నికల్లో ఆశావాహులు 6 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పొంగనూరు రాజకీయాలు బద్దువేలులో ఏమాత్రం చెల్లవని, మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రభావితం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతి మండలం ప్రతి పంచాయతీలో ఇన్ఛార్జీలను నియమించి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బద్దువేలు ఉప ఎన్నిక సంగ్రామంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ విజయం వైపు
అడుగులు వేస్తామని పత్రికా సోదరులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఓటు అడిగే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి చేశారు మీరు బద్దేలు బద్దేలు అసెంబ్లీకి కానీ కడప జిల్లాకు కానీ మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది ఈ పరిపాలన మొదలై ఇక్కడ ప్రజలకు మీరు ఏమి ఉపయోగాలు చేశారని మీరు ఇక్కడ ఓటు అడిగే అర్హత ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఏమన్నా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించారా, లేకపోతే ఇక్కడ బ్రహ్మసాగర్ నుంచి కాలువలు తీయించారా, లేకపోతే బద్దేలు ప్రాంతంలో రోడ్లు అభివృద్ధి చేశారా, లేకపోతే బద్దేలు ప్రాంతంలో మీరు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, అదేవిధంగా జిల్లాలో కూడా మీరు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు, కాబట్టి మీరు ఏ విధంగా ఓటు అడుగుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తాను. జరగబోయే బై ఎలక్షన్లలో జనసేన బీజేపీ పార్టీ తరఫున ఎవరిని పెట్టినా కూడా మేము అక్కడ లడాఖ్ ఆ ప్రాంతాలను పాకిస్తాన్ ఆ ప్రాంతాలను బార్డర్లను పనిచేసే సైనికులు ఉన్నారు, రేయి బొమ్మలు కష్టపడుతున్నారు, చలికి వణుకుతున్నారు. ఇటువంటి పని చేసినటువంటి సైనికుల్లాగా మా కార్యకర్తలు మా నాయకులు మా యంత్రాంగాలన్నీ పనిచేస్తాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇక్కడ గెలుపొందడానికోసంగా మా ప్రయత్నం అంతా చేస్తామని చెప్పేసి కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఏవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మందెలుగు టీవీ న్యూస్.